నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. వృషిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఏలినాడు శని ప్రభావం ఉన్నప్పటికి కూడాను, సమస్యలు ఎదురవుతున్నప్పటికి కూడాను ఎదురొడ్డి పోరాడి మంచి ఫలితాలను సాధించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి. ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తలు వహించాలి. ఈఎన్టీ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. సైట్ పెరిగే అవకాశం ఉంది, కంటి సైటు పెరిగే అవకాశం ఉంది. ఈ విషయంలో కూడా ఒకసారి చెక్ చేయించుకుంటే మంచిది. అదేవిధంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కానివ్వండి, టూ వీలర్ డ్రైవింగ్ విషయంలో కానివ్వండి, చాలా జాగ్రత్తలు ఈ వారం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తోంది. అవివాహితులైన వారికి వివాహకాలంగా చెప్పొచ్చు ఈ వారం. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడా లాభించే పరిస్థితిగా, ముడిపడే పరిస్థితిగా గోచరిస్తోంది. పెళ్లి కానటువంటి మగపిల్లల విషయంలో మాత్రం పెళ్లి చేయడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫలించనటువంటి పరిస్థితిగా గోచరిస్తోంది. ప్రతి చోట ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇటు పోనీ ఉద్యోగం ఉన్నవాడికి పెళ్లి చేద్దామంటే వాడికి సంబంధాలు రావు, ఉద్యోగం లేనివాడికి పెళ్లి చేద్దామంటే ఉద్యోగం లేదు కదా అని చెప్పి వంకబెడతారు. ఈ రకమైనటువంటి వాడితో సరిపోతుంది కానీ ఎక్కడ కూడా మగపిల్లల పెళ్ళిళ్ళు జరిగేటువంటి విషయంలో, జరిపించే విషయంలో మీ ప్రయత్నాలు ఏవి కూడా ఫలించేటువంటి దిశగా ఏమీ గోచరించట్లేదు. ఈ వృషిక రాశి వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిచ్చే అవకాశం ఉంది. ఈ వృషిక రాశి వారు అష్టమూలికా తైలంతో లక్ష్మీతామరవతులతో దీపారాధన చేయటం మంచిది. అదే కోణంలో సిద్ధగంధంతో మహాతీర్థం పొడితోటి మీ ఇష్టమైన దేవుడికి, మీ ఇష్టమైన దేవతకి అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీ ఇష్టదేవత అనుగ్రహం కోసం సుమంగళి పసుపుతోటి అభిషేకం చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. శాస్త్రాలు చెప్తున్నాయి సుమంగళి పసుపుతోటి అమ్మవారికి కానీ అమ్మవారికి అభిషేకం చేస్తే భర్త యొక్క స్థితిగతులు ఉన్నతంగా మారతాయి అని శాస్త్రాలు చెప్తున్నాయి. బహుశా అలా జరగచ్చు. కనుక ఆ యొక్క ప్రక్రియ ఏదైతే ఉందో, ఆ అభిషేకం ఏదైతే ఉందో అది నిర్వర్తించడం అనేది చెప్పదగినటువంటి సూచన.